భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తుకు సంబంధించి వెనక ఉన్న అసలు కారణం ఏంటి, ఎలాంటి రాజకీయం నడిచింది, దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ భేటీ తర్వాత ఎలాంటి ఆ భేటీలో ఎటువంటి చర్చలు జరిగాయి అనే దాని మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఒక ప్రధానమైన చర్చ. అయితే ఈ 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘ భేటీలో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు కాబట్టి, కన్నా లక్ష్మీనారాయణ గారు, సోము వీర్రాజు, పురంధేశ్వర్ గారు, ఇలాగ కీలక నేతలందరూ ఈ భేటీలో పాల్గొన్నారు కాబట్టి, ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అమలు చేసిన పథకాలు, ప్రధాని మోడీ గారి పేరుతో వచ్చిన పథకాలు, వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కొంతవరకు సక్సెస్సే అయినా, అది ప్రజల చెవుని పడడంలో లోకల్ డామినేషన్ పెరిగిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకున్నంతగా కేంద్రం నుంచి వస్తున్న పథకాలను ప్రచారం చేయడంలో కాస్తంత నిర్లక్ష్యం లేదంటే కాస్తంత అవగాహన లోపంతో నాయకులు ఉన్నారు. దానికి సంబంధించి ఒక వాణి వినిపించాలి అంటే ఎప్పటికప్పుడు ఆ వాణి వినిపించే ఒక చరిష్మా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కీలక నేతగా ఈ కూటమిలో ముందు పెట్టింది అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఈ భేటీలో కూడా అవే చర్చలు నడిచాయి. అయితే ఇక్కడ వాళ్ళు కంపేర్ చేసుకున్నది ఏంటి అంటే, 2014 తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలు 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019 ముందు ఒక మార్పు కోరుకున్నారు. ఒక మార్పు వస్తేనే పరిపాలనలో కొత్తదనం కనిపిస్తుంది అని చెప్పి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి పాలనకు సంబంధించి వాళ్ళు విసికి వేసారిపోయినప్పుడు మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కోరుకోవడం వల్లే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కానీ లేదంటే ప్రజలు ఆశలను నెరవేర్చడంలో కానీ పూర్తిగా విఫలమయ్యింది వైసీపీ అనేది భారతీయ జనతా పార్టీ జనసేన సుదీర్ఘ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు. అయితే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ తరహా వ్యాఖ్యలు చేసింది, ఎందుకు వైసీపీ విఫలమయ్యింది, రాష్ట్ర ప్రగతి పూర్తిగా కుంటిపడిన విషయాన్ని ఈ 2 పార్టీలు చర్చించుకున్నాయి అంటే, ఈ 7 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రగతి కుంటుపడింది అని చెప్పి ఎలా డిసైడ్ అయ్యారు, ఒకవేళ ప్రజల నాడి పసిగట్టిన భారతీయ జనతా పార్టీ రేపొద్దున 2024 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటే, ఆ మార్పు కోరుకునే సందర్భంలో ఒక బలమైన కూటమి ఒక ప్రత్యామ్నాయంగా అంటే ఒక థర్డ్ ఫ్రంట్గా గనక ఒక ప్రత్యామ్నాయంగా గనక ప్రజల ముందు ఉంటే ఖచ్చితంగా ఆ మార్పు కోరుకునే ప్రజలు ఈ కొత్త కూటమికే పట్టం కడతారు అనేది ఈ 2 పార్టీలు సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిపిన చర్చలో వాళ్ళు తేల్చుకున్న అంశాలు. అంటే ప్రజలు మార్పు కోరుకోవడం అనేది ఓకే, పరిపాలన మీద విసిగి వేసారిపోయినప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, తనేం చేస్తాడో చూద్దాం అనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే ఛాన్స్ ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, కానీ ఆ ఛాన్స్ను ఆయన సద్వినియోగం పరచుకోలేదు. ఇప్పుడు మనం ఒక బలంగా ముందుకు వెళితే మళ్ళీ ఈసారి ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ ముందు ప్రత్యామ్నాయంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కనిపిస్తే ఖచ్చితంగా ఆ కూటమికి అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకే 2024లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు బహిరంగంగా ఒక ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇదే టైంలో మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న. తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ ప్రజలు నమ్మడం లేదు, నమ్మకే 2014 తర్వాత 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 2019లో పక్కన కూర్చోబెట్టారు, మళ్ళీ 2024లో అవకాశం ఇవ్వరు అనేది కూడా వాళ్ళ ధీమా. అందుకే ఇప్పుడు కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టారు. ఆ 23 స్థానాల్లో కూడా ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ప్రజల ముందున్న ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం జనసేన అలాగే బీజేపీ కూటమి మాత్రమే అనేది ఈ 2 పార్టీల సుదీర్ఘ చర్చలో వాళ్ళు ప్రస్తావించుకున్న అంశాలు. అయితే పరస్పర సమన్వయంతో ప్రజా సంక్షేమానికి అలాగే నవ్యాంధ్ర ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల మన్ననులు గనక చూరగొంటే గనక 2024లో అధికారంలోకి రాగలమనే ధీమా ఇప్పుడు ఈ కూటమిలో కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే 2024లో అధికారం
కైవసం చేసుకునే దిశగానే ఈ కూటమికి సంబంధించిన అజెండా రూపొందించాలి అనే ఒక కసరత్తు ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టాయంట. మరి ఈ కొత్త అజెండా ప్రజల మనసులను ఎంతవరకు మారుస్తుంది? ఒక బలమైన అధికార పార్టీని కొట్టే సత్తా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ఉందా లేదా అనేది ప్రజల తీర్పు ఆధారంగా ఉంటుంది. మొత్తానికి వీళ్ళ కలయిక వెనక ఉన్న ఒక అతిపెద్ద రహస్యం ఇదే అన్నమాట. స్టేట్యూన్, మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.